కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు నెలల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు జరుపుతున్న పోరాటం విజయం సాధించాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలలో కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూటర్స్ ట్రాక్టర్లతో రైతులు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మెళియాపుట్టి రోడ్ జంక్షన్ వద్ద కోళ్ల పాపారావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. సేరివీధి, అంబేద్కర్ జంక్షన్ మీదుగా, ఇందిరమ్మ జంక్షన్ మీదుగా భవానీ థియేటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో నంబూరు షణ్ముఖరావు, బమ్మిడి ఆనందరావు, చాపర రావణ, పంకల మాధవరావు, పోలాకి ప్రసాదరావు, నెయ్యిల గణపతిరావు, కూరాకుల యాదవ్, గోన సింహాచలం, అనపన షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, యడ్ల గోపి, హనుమంతు ఈశ్వరరావు, జె భాగ్యలక్ష్మి, జి జగన్నాయకులు, పాలన సాంబమూర్తి, దారుపు సన్యాసులు ఢిల్లీ పోరాటాలకు మద్దతు తెలిపారు. భూ యజమానులు తమ స్వంత ట్రాక్టర్లతో హాజరయ్యారు. రైతాంగమేమి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చలిలోన, చల్లని గాలుల్లోన నానా అవస్థలు పడి కుటుంబాలతో సైతం అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ పోట్లాడుతున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఈరోజు రైతాంగం చాలా నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర లేదు. అటువంటి పరిస్థితులన ప్రభుత్వం ఉన్న అన్ని సదుపాయాలని వీళ్ళ రద్దు చేస్తుంది. ఈ చట్టాలు వద్దని చెప్పేసి మాకు ఇవి రద్దు చేయండి అని పోరాడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదు. దానికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగానికి మద్దతు తెలుపుతూ ఈరోజు మండల స్థాయిలోన రైతాంగం అంతా కలిసి అన్ని సెక్షన్ల రైతులు కూడా కలిసి ఈవేళ ర్యాలీ నిర్వహిస్తున్నాము. వాళ్ళకి సంఘీభావంగా ఈవేళ ట్రాక్టర్లు అలాగే స్కూటర్లు ఈ బైకులతో ఏమి ఈవేళ ర్యాలీ నిర్వహిస్తున్నాము. 26వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ పోరాటం జరుగుతుంది. తక్షణం రద్దు చేసేయాలి ఆ మూడు చట్టాలు కూడా. అవి ప్రజా వ్యతిరేకమైనవి, రైతాంగ వ్యతిరేకమైనవి. ఆ మూడు చట్టాలు రద్దు చేయాలి. దానికేమి రైతాంగం అంతా ఈవేళ కదులుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మొండి వైఖరి నశించాలని చెప్పేసి వెంటనే చట్టాలేమి రద్దు చేయాలని చెప్పేసి ఏమి రైతాంగ అనుకూల చట్టాలు తేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈవేళ రైతు ప్రదర్శన నిర్వహిస్తున్నారు.